కట్టుదిట్టంగా ఒక డిసిప్లిన్ లో లేకపోతే మనం అనుకున్న మార్పు చాలా కష్టం అవుతుంది. అలాగే బైకుల్లో వెళ్లే జన సైనికులు కూడా, మీరు బైక్స్ లో వెళ్ళండి, ఎక్కువ సౌండ్లు వచ్చే ఆ సౌండ్ మనకేమంటారు దాన్ని, ఆ సైలెన్సర్లు పెట్టకండి. అలాగే కారు ఆ బైక్ హార్న్ గట్టిగా నొక్కకండి. మనం మన ప్రవర్తన 10 మందిని ఆకట్టుకునేది అలా ఉండాలి, కానీ 10 మందిని ఇరిటేట్ చేసేలా ఉండకూడదు. జన సైనికులందరికీ, అందరికని కాదు, కొద్ది మందికి నా విన్నపం, నా ఉత్సాహానికి ఆదరణ లేని, కానీ దయచేసి మన ప్రవర్తన ఎదుటి వాళ్ళని, మన శత్రువులు కూడా మనలాంటి గౌరవం తెచ్చేలా ఉండాలి మన ప్రవర్తన. దయచేసి కొద్దిమంది జన సైనికులకి దయచేసి నా విన్నపం. పాలకొల్లు నాకు పరాయ ప్రాంతం కాదు, నా సొంత ప్రాంతం ఇది. పాలకొల్లు మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలు అయింది. ఈ మధ్య నా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన అలాగే సత్తెనపల్లి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ, పాపం ఆయన ఊళ్ళోకి రానివ్వట్లేదే ఆయన మాట్లాడుతుంది, అది గాజు గ్లాస్ కాదు, నా గుండెల్లో గుంచేస్తున్న బాక్ అని చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి నేనంట, ఆయనకి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన రానివ్వకుండా చేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను వాడుకుంటారు, టీడీపీ వాళ్ళు వాడుకుంటారు. ఉదాహరణకి చల్మల శెట్టి సునీల్ గారు అంట, నేను ఎవరిని రమ్మని చెప్పలా, ఇష్టమైతే రండి, అంతే తప్ప వాళ్ళు వచ్చి నా కాలాన్ని వేస్ట్ చేసి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా వచ్చారు లోపలికి, నేను అవి పడనివ్వలేదు, అందుకని మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. వచ్చి నా విలువైన కాలాన్ని వేస్ట్ చేశారు. అంటే ఇలాంటి వ్యక్తులు, స్నేహం ముసుగేసుకొచ్చిన వ్యక్తులు, శత్రువులు ముసుగుతో ఉన్న వ్యక్తులు, అన్ని రకాల అనుకూల శత్రువులు అందరినీ తట్టుకొని, ఈ రోజున జనసేన అనే పసిబిడ్డ తెలుగుదేశం అనే కరుడు కట్టుకుపోయిన అలాంటి పార్టీతోటి, ఫ్యాక్షన్ మోకలను అండగా పెట్టుకునే ఒక వైసీపీ వాళ్ళతోటి 5 సంవత్సరాల జనసేన అనే బిడ్డ ఈ రోజున వాళ్ళతో పోరాటం చేస్తుంది, ఇద్దరు కంసులతో పోరాటం చేస్తుంది జనసేన. ఎందుకు చేస్తాను ఇవన్నీ, నాకు సరదా ఏంటని చెప్తే, మీరు నన్ను అడిగితే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి డంప్యార్డ్ సమస్య ఉంది. డంప్యార్డ్ సమస్య ఉన్నప్పుడు ఇన్ని రోజులు పడతా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పాలకులకి మనకి శతాబ్ది ఉత్సవాలు చేయక్కర్లేదు. కనీసం ఒక డంప్యార్డ్ తీసేయలేరా మీరు? మనిషి రైతులకు అండగా ఉండలేరా? కొన్ని రైతులకి కొన్ని అండగా ఒక ఉన్న ఎమ్మెల్యేని అడిగితే రైతుల మీద కేసు పెట్టించేంత అసలు నిజంగా అలాంటి ఆలోచన, అన్నం పెట్టే రైతు మీద కేసులు పెట్టొచ్చా? రామానాయుడు గారు, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు గారు అలా చేయొచ్చా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. టీడీపీ నాయకులకి ఏ రోజున రైతుల మీద గౌరవం లేదు. ఒకసారి బషీర్బాగ్లో మీరు కాల్పించేశారు రైతుల్ని, మళ్ళీ ఈ రోజున రామానాయుడు గారు కరెక్ట్ సరిదిద్దుకొని మళ్ళీ మీరు అండగా ఉండాల్సింది పోయి రైతుల మీద కేసులు పెట్టిస్తారంటే, అరే రైతు కష్టపడితేనే మనకి ఈ రోజున అన్నం పండుతా ఉంది, 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి రైతుకి మీరెవరు ఆలోచించలేకపోయారు. దొడ్డిదారు వచ్చిన లోకేష్ గారికి కూడా ఎమ్మెల్సీ గారికి పెన్షన్ వస్తుంది. అలాంటిది జనసేన 60 ఏళ్ళు నిన్న ప్రతి రైతుకి 5,000 రూపాయలు మేము పెన్షన్ పథకం కింద జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది.